ఉన్నటువంటి తమ్మయ్య చెరువు పుంత రోడ్లో ఉన్నటువంటి నలమాటి సరస్వతి గారి మామిడి తోటలో ఉన్నటువంటి రేకుల షెడ్ దగ్గర 60 కేజీల గంజాయిని 2 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసులో అరెస్టు చేయబడినటువంటి ముద్దాయిల్లో A2 మరియు A3లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాకు చెందినటువంటి 2 వ్యక్తులు. ఈ 2 వ్యక్తులు కూడాను జలసాలకు అలవాటు పడి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించేటటువంటి దుర్బుద్ధితో వీళ్ళిద్దరు కూడాను పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నటువంటి క్రమంలో మనకు వచ్చినటువంటి సమాచారంతో దీని మీద మనం రైడ్ చేసి ఇక్కడిని మనము పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల వివరాలు, A1 అనేటటువంటి వ్యక్తి మొగలి మణికంఠ, ఈయన సింహాద్రిపురం గ్రామానికి చెందినటువంటి వాడు, ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అదేవిధంగా కందా సూర్యనారాయణ అలియాస్ సురేంద్ర, తండ్రి సూరిబాబు, వయస్సు 19 సంవత్సరాలు, సింహాద్రిపురం గ్రామం తిర్లంపూడి మండలం. A3గా వనం యేసుబాబు, తండ్రి చక్రం, A2 వయస్సు 33 సంవత్సరాలు, ధర్మవరం గ్రామం ప్రతిపాడు మండలం. ఈ యొక్క కేసులో మా యొక్క సిబ్బంది స్వాధీనం చేసుకున్నటువంటి 60 కేజీల గంజాయి విలువ సుమారు 3 లక్షల రూపాయలు విలువ ఉంటుంది. అదేవిధంగా దీంతోపాటుగా 2 సెల్ ఫోన్లు కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసులో ఉత్తమమైనటువంటి ప్రతిభను కనబరిచినటువంటి మా ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు గారు, మా SI పవన్ కుమార్ గారు, అదేవిధంగా మా ప్రతిపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది వారందరికీ కూడా జిల్లా SP గారు తగినటువంటి రివార్డులతో సత్కరించబోతున్నారు. సో ఈ సందర్భముగా మేము మా ప్రతిపాడు పోలీస్ స్టేషన్ నుంచి తెలియజేయండి ఏమనగా, దయచేసి యువత అదేవిధంగా ఇతర వ్యక్తులు ఎవరు కూడాను ఇలాంటి గంజాయి మాదక ద్రవ్యాల యొక్క అక్రమ రవాణాను అదేవిధంగా అమ్మకంలోను ఎలా ఏ విధంగాను కూడాను మీరు దాంట్లో భాగస్థులు కాకూడదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఒకవేళ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అయితే మాత్రం చట్టపరంగా మేము చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేయుచున్నాం. థ్యాంక్ యూ అండి. ధర్మవరం గ్రామ శివార్లో ఉన్నటువంటి తమ్మయ్య చెరువు పుంత రోడ్లో ఉన్నటువంటి నలమాటి సరస్వతి గారి మామిడి తోటలో ఉన్నటువంటి రేకుల షెడ్ దగ్గర 60 కేజీల గంజాయిని 2 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసులో అరెస్టు చేయబడినటువంటి ముద్దాయిల్లో A2 మరియు A3లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాకు చెందినటువంటి 2 వ్యక్తులు. ఈ 2 వ్యక్తులు కూడాను జలసాలకు అలవాటు పడి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించేటటువంటి దుర్బుద్ధితో వీళ్ళిద్దరు కూడాను పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నటువంటి క్రమంలో మనకు వచ్చినటువంటి సమాచారంతో దీని మీద మనం రైడ్ చేసి ఇక్కడిని మనము పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల వివరాలు, A1 అనేటటువంటి వ్యక్తి మొగలి మణికంఠ, ఈయన సింహాద్రిపురం గ్రామానికి చెందినటువంటి వాడు, ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అదేవిధంగా కందా సూర్యనారాయణ అలియాస్ సురేంద్ర, తండ్రి సూరిబాబు, వయస్సు 19 సంవత్సరాలు, సింహాద్రిపురం గ్రామం తిర్లంపూడి మండలం. A3గా వనం యేసుబాబు, తండ్రి చక్రం, A2 వయస్సు 33 సంవత్సరాలు, ధర్మవరం గ్రామం ప్రతిపాడు మండలం. ఈ యొక్క కేసులో మా యొక్క సిబ్బంది స్వాధీనం చేసుకున్నటువంటి 60 కేజీల గంజాయి విలువ సుమారు 3 లక్షల రూపాయలు విలువ ఉంటుంది. అదేవిధంగా దీంతోపాటుగా 2 సెల్ ఫోన్లు కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసులో ఉత్తమమైనటువంటి ప్రతిభను కనబరిచినటువంటి మా ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు గారు, మా SI పవన్ కుమార్ గారు, అదేవిధంగా మా ప్రతిపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది వారందరికీ కూడా జిల్లా SP గారు తగినటువంటి రివార్డులతో సత్కరించబోతున్నారు. సో ఈ సందర్భముగా మేము మా ప్రతిపాడు పోలీస్ స్టేషన్ నుంచి తెలియజేయండి ఏమనగా, దయచేసి యువత అదేవిధంగా ఇతర వ్యక్తులు ఎవరు కూడాను ఇలాంటి గంజాయి మాదక ద్రవ్యాల యొక్క అక్రమ రవాణాను అదేవిధంగా అమ్మకంలోను ఎలా ఏ విధంగాను కూడాను మీరు దాంట్లో భాగస్థులు కాకూడదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఒకవేళ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అయితే మాత్రం చట్టపరంగా మేము చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేయుచున్నాం. థ్యాంక్ యూ అండి. గౌరవనీయులైనటువంటి జిల్లా SP గారు అయినటువంటి సతీష్ కుమార్ తాలూకా ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా మనం గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నాము. ఇందులో భాగంగానే 14వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో మా ప్రతిపాడు SI గారు ఆయన యొక్క సిబ్బందికి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా చేసినటువంటి రైడ్